रघुनाथपाले मंडलम पंगिरी ग्रामा की संबंधी आ ग्राम पंचायती की प्रस्तुत सर्पंच गारी एन दी इप्पटि वरकु ये संवत्सरं एन्नि डब्बुलु वच्चायो चूद्दां 2019-20 अंटे सर्पंच एन्निकैन मोदटि संवत्सरंलो 41,43,142 रूपायलु वच्चायि तर्वात संवत्सरं 60,10,594 वच्चायि तर्वात पोयिन संवत्सरं अंटे 2022 मार्चि नाटिकि 2022 मार्चि नाटिकि 45,46,642 रूपायलु वच्चायि मोत्तंगा सर्पंच एन्निकैन दग्गर नुंचि इप्पटिवरकु 1,46,71,378 रूपायलु वच्चायि दी मొత్తం డబ్బుల్ని రోడ్లకి 7 రోడ్లు వేశారట ఈ 3 సంవత్సరాల కాలంలో 7 రోడ్లు వేశారట వాటికైన ఖర్చు 1,37,68,596 రూపాయలట అట్లాగే త్రాగునీటి పనులు మంచినీళ్ళ కోసం 4 సార్లు ఖర్చు పెట్టారట వాటికైన ఖర్చు 13,27,178 రూపాయలు విద్యుత్ అంటే కరెంట్ బిల్లు ఇంకా విద్యుత్ సామాన్లు పరికరాలు వీటి కోసం తీగలు కరెంట్ సంబంధాలు ఏమన్నా ఇస్తే వాటికన్నిటి కలిపి 449,735 రూపాయలు ఖర్చు అయినట తర్వాత పరిశుభ్రానికి సంబంధించి ఈ 3 సంవత్సరాల కలిపి 18,12,324 రూపాయలు ఖర్చు చేశారట మొత్తంగా చూసినప్పుడు ఈ పనులన్నీ కూడా 4 రకాల పనులే అక్కడ పద్దుల్లో రాశారు మొదటి సంవత్సరం ఈ వివరాలు లోతుకు వెళ్తే మొదటి సంవత్సరం 14 రకాల పనులు చేశారు అందులో ఈ ఆఫీసు నిర్వహణ టెక్నికల్ కంప్యూటర్ ఆపరేటర్ కి ఈ ఖర్చులు ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం 1,25,000 మళ్ళీ 1,20,000 రెండు సార్లు ఖర్చు పెట్టారు అంటే 2.5 లక్షల దాకా ఖర్చు పెట్టారు విద్యుత్ బిల్లులు వీటికి సంబంధించి 2,49,735 రూపాయలు ఒకసారి ఖర్చు పెట్టారు 2 లక్షల రూపాయలు కూడా ఒకసారి ఖర్చు పెట్టారు మొదటి సంవత్సరం ఒకటి కరెంట్ బిల్లులకి ఇంకోటేమో ఆ విద్యుత్ బల్బులు గిల్పులు ఏదేశారో విడివిడిగా లెక్కలు అక్కడ అడిగితే చెప్తారు అట్లాగే మొదటి సంవత్సరం రోడ్లకి ఒక రోడ్డుకి 5 లక్షలు ఒక రోడ్డుకి 5 లక్షలు ఒక రోడ్డుకి 6,27,620 రూపాయలు ఇక త్రాగునీరు త్రాగునీటికి సంబంధించి 50,000 రూపాయలు ఒకసారి ఖర్చు పెట్టారు 28,502 రూపాయలు ఒకసారి ఖర్చు పెట్టారు పరిశుభ్రానికి మొదటి సంవత్సరంలోనే 1,50,000 ఒకసారి మళ్ళీ 1,50,000 మళ్ళీ 88,656 రూపాయలు మళ్ళీ 1 లక్ష రూపాయలు మళ్ళీ 75,000 రూపాయలు మొత్తం మొదటి సంవత్సరంలోనే మంచి పరిశుభ్రం కోసం 1, 2, 3, 4, 5 సార్లు ఖర్చు పెట్టారు 5,40,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు ఈ రెండో సంవత్సరం 4 రకాల పనులు చేశారు 1 4 పనులు 4 రకాల 3 రకాల పనులు 4 చేశారు 1 52,40,189 రూపాయలు పెట్టి ఒక రోడ్ చేశారు ఒక రోడ్డుకి 52,40,189 రూపాయలు ఇంకో రోడ్డుకి 12,48,678 రూపాయలు అదే సంవత్సరం రెండో సంవత్సరం అన్నమాట త్రాగునీటికి 6,24,338 రూపాయలు పరిశుభ్రానికి 6,24,339 రూపాయలు అంటే త్రాగునీటికి పరిశుభ్రానికి 1 రూపాయి తేడాతోటి పనిచేశారు అంటే దీన్ని బట్టి ఇది ఒక ఫిగర్కి ఏం పేరు పెట్టాలా ఎట్లా మార్చాలని ఒక రూపాయి మార్చి పరిశుభ్రం పేరు పెట్టారు బిల్లు చేసుకోవడానికి తర్వాత 2021-22 అంటే పోయిన సంవత్సరం రోడ్లకి 12,48,678 రూపాయలు ఒక రోడ్డు ఇంకో రోడ్డు 43,65,432 రూపాయలు పరిశుభ్రానికి 6,24,339 రూపాయలు త్రాగునీటికి 6,24,338 రూపాయలు
अंटे रेंडो संवत्सरं मूडो संवत्सरं मत त्रागुनीटिकि की परिशुभ्रानिकि की रूपये तेडा तोटि इद्दंटु अडिट चेशारन्नमाट एसी अदे मोदी रेंडो संवत्सरं एदैते बिल्लु चेशारो दानिनि इंको ई संवत्सरं कूडा अदे पेट्टारु अदि रासेयनि चेप्पि 624,338 624,339 అక్కడ మొదటి సంవత్సరం అంతే రెండో సంవత్సరం అంతే ఆ రెండు రకాల బిల్లులకి ఆ యొక్క 13 లక్షలు ఈ యొక్క 13 లక్షలు బిల్లు పెట్టారు. దీని బట్టి చూస్తే అక్కడ ఉన్న సెక్రటరీ గారు చిలక కొట్టుడు పడుతున్నారని అర్థమవుతుంది. మరి సర్పంచ్ గారు కూడా దానికి సహకరిస్తున్నాడా ఏం చేస్తున్నాడా అనేది చూడాలి. ఈ సర్పంచ్ సెక్రటరీ కలిస్తే పటేల్ పటవారి పక్కన ఉంటే ఎట్టగొడతావు కొట్టర బావ అన్నట్టుగా ఇది లెక్కలు ఉన్నాయి. దీని బట్టి చూస్తే చాలా అవినీతి జరిగిందనేది అనిపిస్తున్నది. ఒకవేళ అవినీతి జరిగిందా లేదా అనేది ఎట్లా తేల్చాలి అంటే ఈ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైన దగ్గర నుంచి మొత్తం ప్రతి నెల ఒకసారి గ్రామ పంచాయతీ సమావేశం పెట్టాలి, ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క 6 నెలలు వేసుకుంటే ఈ యొక్క 3 అయి 3 6 18 21 సార్లు గ్రామ సభ పెట్టుండాలి. అట్లా పెట్టారా పంగిట్లో పెట్టలేదా? ఆ పంగిడి గ్రామంలో గ్రామ సభ పెట్టినప్పుడు జనం రావట్లేదు అని అంటారు. జనం ఎందుకు రానంటే ఈ పోయినా కూడా వాళ్ళ లెక్కలు దొంగ లెక్క చెప్తారు, మనం చెప్పిన దానికి పట్టించుకోరు, ఏదో వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్పుకొని పైకి బిల్లు పెట్టుకోవడానికి చేస్తున్నారు అని వీరి మీద సర్పంచ్ సెక్రటరీ మీద విశ్వాసం ఉండదు కాబట్టి, వార్డు మెంబర్ల మీద కూడా విశ్వాసం ఉండదు కాబట్టి చాలా గ్రామాల్లో ప్రజలు ఆదరవ్వట్లేదు. ఆదరవ్వాలంటే నిజంగా ప్రజల కోసం నిజాయితీగా పనిచేశారా లేదా చూడాలంటే వాళ్ళు హాజరు కాకపోతే ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నికలు ఎప్పుడు ప్రెసిడెంట్ వార్డు మెంబర్లు కనుక ఇల్లులు తిరిగి ఎట్లయితే ఓట్లు అడుగుతారో అట్లాగే అమ్మ మీకు లెక్కలన్నీ చెప్తాము, ఇవో ఈ కరపత్రంలో మొత్తం ఈ 3 సంవత్సరాల్లో వచ్చిన డబ్బులు, ఇప్పుడు నేను ఏదైతే చదివానో ఆ లెక్కలు ప్రభుత్వ లెక్కలే కాబట్టి మీరు రాసిన లెక్కలే కాబట్టి ఆ పంచాయతీ సెక్రటరీ అనుకోని లేసిన బిల్లులు చేసుకున్నాయి కాబట్టి అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఆ కరపత్రం ఇవ్వాలి, దాని మీద వాళ్ళు ఏదో అడిగితే అడిగేదానికి మీరు రేపు గ్రామ సభ పెడుతున్నామమ్మా అని చెప్పి గ్రామ సభ ఉదాహరణకి ఇవాళ 30 జూన్ 2022 ఇవాళ గ్రామ సభ 10 ఉదయం పెట్టాలనుకుంటే 28వ తారీఖు ఉదయమే చాటింపు వేయాలి, నోటీస్ బోర్డు పెట్టాలా, అందరికి తెలియజేస్తే చేసి రమ్మని చెప్పి కరపత్రాలు ఇంటింటికి తీసుకుపోయి ఓట్లు అడిగేటప్పుడు అయితే తిరుగుతారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా అట్లే తిరిగి ప్రజల కోసం బాధ్యత ఉన్న వాళ్ళైతే తిరిగి వచ్చి రమ్మని చెప్పి జనానికి చెప్పాలి. ఏం చెప్పినా ఎన్నికలు ఎప్పుడు మళ్ళీ ఇంత చేసినా ఎన్నికలు రాగానే ఆ ఓటుకి ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి వేసేస్తాం, వాళ్ళు గుద్దుకుంటారు, ఆ ఎక్కువ ఎన్నికల్లో ఖర్చు పెట్టాం కాబట్టి ఇప్పుడు సంపాదించుకోవడానికి పనిచేస్తారు, అది వాళ్ళ తప్పు కాదు మన ప్రజల తప్పే. కాబట్టి అట్లని చెప్పి మరి ఎవరైనా నీతిగా పనిచేసి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎన్నికలు లేవు అయినా కూడా అక్కడ ఓడిపోయిన సర్పంచ్ లేదు ఇంకో పార్టీ వాళ్ళు ఈ లెక్కలన్నీ ఇట్లా బయట పెట్టడానికి కృషి చేసి వచ్చే ఎన్నికల్లో నేనన్ని ఈ లెక్కలన్నీ బయటపెట్టి వాళ్ళ యొక్క వ్యవహారం తేల్చాను కాబట్టి నాకు ఓటేయండి అని అంటే అప్పుడు ఆలోచించవచ్చు. ఎన్నికలు లేనప్పుడు ఎవరు మాట్లాడరు, ఎన్నికలు వస్తే నేను మునగాని నేను మునగాని మన చుట్టం బంధువులు మన కులం కథా కార్ఖానం అని చెప్పి ఓట్లలో గెలుస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, దాన్ని సంపాదించుకోవడానికి ఏ పార్టీ తరఫున గెలిచినా అధికార పార్టీ ఏదైతే దాంట్లో జ్వరపడతారు, జ్వరపడి బిల్లులు చేసుకొని సెక్రటరీ వాళ్ళు కుమ్మక్కై చేస్తారు. ఇక్కడ సెక్రటరీ మరి ఆ ఊళ్ళోనే ఉండాలి సెక్రటరీ, ఈ పంగిడి సెక్రటరీ ఆ ఊళ్ళో ఉంటాడా? సెక్షన్ 31 క్లాస్ జీ ప్రకారం ఆ ఊళ్ళో ఆ సెక్రటరీ గారు లేకపోతే ఆ ఊరు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కి జిల్లా పంచాయతీ అధికారికి ఒక ఉత్తరం రాసి ఇట్లా ఫిర్యాదు చేసి అందరు సంతకాలు పెట్టిస్తే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేయకపోతే ఆ జిల్లా కలెక్టర్ డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి పట్టించుకోవట్లేదని వాళ్ళ మీద సర్పంచ్ మీద సెక్రటరీ మీద లోకాయుక్తలో కేసు వేయచ్చు, దానికి పెద్ద ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి అట్లా చేసి ఉపయోగించుకోండి. ఈ లెక్కలే కాకుండా డంపింగ్ యార్డ్కి తర్వాత శ్మశాన వాటికి తర్వాత ఈ ప్రకృతి వనానికి వీటికి వచ్చిన డబ్బులు కూడా అదనంగా ఉన్నాయి, ఆ లెక్కలు దీంట్లో అందలేదు. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా గ్రామ ప్రజలు నిలదీసి లెక్కలు అడిగే హక్కు ప్రజలకి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం మన డబ్బులు ఇచ్చి మన పని మనుషులు పెట్టుకొని పని చేసి రమ్మంటే వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఎన్ని చేసిన పని ఏంటి ఎంత బాగా చేశావు చేసేవా లేదని పోయి పని చూసుకోవటం ఎట్లుందో ఇది కూడా అంత హక్కు ప్రజలందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఇటువంటి లెక్కలు అడిగి ప్రజలు చైతన్యం కావాలా, ఏదైతే ఎన్నికల్లో ఓడిపోయారో అరే ఓడిపోయినంత మాత్రమే ప్రజల్ని వదిలిపెట్టకూడదు కాబట్టి
నిజంగా పనిచేసేవాళ్ళు లేదు వచ్చే ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ కావాలని అనుకునేటోళ్ళు ఎవరైనా కూడా ఈ లెక్కలన్నీ బయటికి తీసి ప్రజల్ని చైతన్యం చేసి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించండి. మాది సమాచార హక్కు ప్రచార వేదిక, తెలంగాణ జనవేదిక. నా పేరు కోయిని వెంకన్న. నా ఫోన్ నెంబర్ 8985847634. మా యూట్యూబ్ ఛానల్ బీమ్యాప్ ఇండియా. ఆ బీమ్యాప్ ఇండియాకి మీ యూట్యూబ్లోకి వెళ్ళి BMAP అని కొడితే బీమ్యాప్ ఇండియా ఓపెన్ అయింది. దాన్ని క్లిక్ చేసి బి అని ఒక్క ఐకాన్ వస్తే దాన్ని నొక్కి పైన వీడియోస్లోకి వెళ్ళి వీడియోలు నొక్కితే ఎన్ని వీడియోలు అయినా కనపడతా ఉంటాయి. కాబట్టి వివిధ సమస్యల మీద మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని చూసిన వారందరూ కూడా ఎక్కువ మందికి మీ గ్రామంలో ఉన్న గ్రూపులన్నిటికీ పెట్టండి. మీకు అతి దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ తోటి బంధుమిత్రులతోటి మా యొక్క బీమ్యాప్ ఇండియాని సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయమని కోరుతున్నాం. సెలవు, నమస్తే.